नमस्ते वेलकम टू जेएलटीवी न्यूज नेनु कल्याणी ఎటివల కురిసిన వర్షాలకు తూర్పు గోదావరి జిల్లా జొన్నాడ గుమ్మిలేరు ఆర్ఎన్బి రహదారి బాగా దెబ్బతింది. ప్రమాదవర్తంగా మారిన ఈ రహదారికి వైసీపీ రాష్ట్ర సేవాదళ సంయుక్త కార్యదర్శి చెల్లా ప్రభాకర్ రావు సొంత నిధులతో మరమ్మతులు చేయించారు. పనులు జరుగుతున్న సమయంలో అటుగా వెళ్తున్న మంత్రి వేణుగోపాల కృష్ణను అభినందించారు. ప్రజా సమస్యలపై ప్రభాకర్ రావు స్పందించడాన్ని మంత్రి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో చెల్లా భూషణం, డిపి రావు, గొల్లపల్లి కిరణ్, లంకె వెంకట్రెడ్డి, వేరుకొండ గణేష్ తదితరులు పాల్గొన్నారు. జనసేన వారు వచ్చి ఇక్కడ వాన వచ్చింది. వాన వస్తే ఇక్కడ వాటర్ వెళ్ళడానికి ఇబ్బందికరంగా ఉంటే ఆ వానలో వీళ్ళు ఉండి అక్కడ గంతులేసి ఆ వానల్లో ఇంకేముందో జగన్మోహన్ రెడ్డి గారు అలా చేసేసారు ఇలా చేసేసారు అని చెప్పేసి వీళ్ళు అక్కర్లేని ప్రసారం చేయడం జరిగింది. కానీ అంతకు ముందు రోజే వేయాలి. ఇది వాన రావటం వల్ల మేము ఆగాం. గతంలో కూడా 2-3 సార్లు మేమే వేసి దీన్ని చక్కబెట్టాం. కానీ ఎదరోళ్ళకి బురద జల్లే పద్ధతి తప్ప జేబులో రూపాయి తీరు పోని ఒక లారీ తెచ్చేయించి ప్రజలు కాపాడుతారనే భావన ఎవ్వరికీ జనసేన వారికి కానీ టీడీపీ వాళ్ళకి లేదు. శుభ్రంగా వచ్చి అందులో పడవలేద్దామా లేకపోతే సైకిళ్ళు ఎట్టుకు తొక్కుదామా? ఏ మీ ఆశ్రయం జరిగిపోతే 4-3 లారీలేసి కప్పెట్టించండి. ప్రజల మనుషులు కదా, అదేమి మీరు చేయరు. ఇలా ఇంకో విషయం చెప్తున్నా, కరోనా టైంలో కూడా చేసేవాళ్ళకి పేర్లెట్టారు తప్ప కనీసం ఎవరికి కూడా ఒక పులిహార పొట్లం కూడా ఇవ్వని ఘనత మీదే అని చెప్పి చెప్పుకుంటూ ప్రజలందరూ కూడా వీళ్ళు ఏం చేస్తున్నారో అనేది ఆలోచించి చూడండి. గతంలో కూడా 2 మార్లు మేమే చేసాం. మొన్న వర్షాలు ఎక్కువగా రావటం వల్ల ఆగింది. ఈరోజు కూడా నీరు కూడా పూర్తిగా బయటికి పోయే ప్రక్రియను కూడా చేపట్టాం. నీరు కూడా బయటికి పోయేలా చేసాం. మళ్ళీ ఇటువంటిది ఎప్పుడు జరగకుండా మేము ఇక్కడ చూసి ప్రజల గురించి మా జగన్మోహన్ రెడ్డి గారు, మా జగ్గి రెడ్డి గారు ఎప్పుడు ముందుకెళ్ళమని మాకు చెప్తారు. మేము ముందుకెళ్ళి అన్నీ చేసుకెళ్తామని చెప్పేసి మీ అందరికీ మనవి చేసుకుంటూ సెలవు తీసుకుంటాం. నిరంతర రాజకీయ విశ్లేషణలు, సమకాలీన వార్తా విశేషాలకు జేఎల్టీవీ న్యూస్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న గంట సింబల్ను క్లిక్ చేయండి.